రాష్ట్రంలో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడంతో పాటు అన్ని రంగాల్లో ముందు ఉండడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని నెల్లూరు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ఇసుకపాలెం గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలకు ముఖ్య అతిథులుగా కలెక్టర్ చక్రధరబాబు, శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరై పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. వెంకటాచలం మండలంలోని ఇసుకపాలెం గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలకు ముఖ్య అతిథులుగా కలెక్టర్ చక్రధరబాబు, శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చక్రధరబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగపరుచుకుని అభివృద్ధి పదంలో పయనించాలని ఆయన కోరారు. అనంతరం సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన నాటి నుండి అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సరళ, మాజీ జడ్పీటీసీ సభ్యులు వెంకటశేషయ్య, వైసీపీ నాయకులు కిషోర్ రెడ్డి, చరణ్ రెడ్డి, అడపాల ఏడుకొండలు, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో కూడా ముందుండి చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి అన్ని విషయాలని తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడున్న ఇండస్ట్రీస్ లో కూడా ఇంకా మెరుగైన వసతులు కల్పించడం కానీ, ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించడం కానీ, ఈ ఎస్సీజెడ్ కోర్టు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని ఇంకా అభివృద్ది చేయడానికి గవర్నర్ ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా చర్యలు తీసుకుంటాం. మంచి ఇండస్ట్రీస్ ని జిల్లాకు తీసుకురావాలనే ఉద్దేశంతో గౌరవ ఇండస్ట్రీస్ మంత్రి వర్గం కూడా మన జిల్లా నుంచి ఉండడం అదృష్టం. వీళ్ళందరూ కూడా రాబోయే 3-4 సంవత్సరాల్లో ఈ కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం మంచి యూనిట్స్ ఇక్కడికి గ్రౌండ్ చేస్తామని, తద్వారా ఇంకా ఎంతో మందికి సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ అందుతాయనే ఆశిస్తూ, మహిళా సంఘాలన్నీ కూడా ఇంకా పరిపుష్టి కావాలి, వీరందరూ రెగ్యులర్ గా మీటింగ్స్ పెట్టుకోవడం, మా చుట్టుపక్కల ఉన్న విషయాల గురించి చర్చించడం, బుక్స్ అకౌంట్స్ అన్ని మెయింటైన్ చేయడం, సేవింగ్స్ తో ఎటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ చేస్తే వయబిలిటీ ఉంటుంది, మనకి చుట్టుపక్కల ఉన్న అవసరాలకి తగ్గట్టుగా ఎటువంటి వ్యాపారాలు చేస్తే బాగుంటుంది, ఈ 4-5 దగ్గర సంస్థలతో మనకి ఎంఓయూలు కూడా అయ్యాయి, ఆ ప్రతినిధులు కూడా మీ గ్రామాలకే వస్తారు, వాళ్ళతో కూడా కూర్చొని వాళ్ళు మీకు ఎన్నో బిజినెస్ ఐడియాస్ ఇస్తారు, అంటే ఎటువంటి కార్యక్రమాలు చేస్తే లాభాలు ఉంటుంది. ఒక నూతన అధ్యాయానికి తెరతీసినటువంటి మహిళలు స్వర్గీయ రాజశేఖర్ గారు. ఒక మహిళకి హోంమంత్రి పదవి ఇచ్చి ఒక చరిత్ర సృష్టిస్తే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకు వేసి దళిత మహిళకి ఈరోజు హోంమంత్రి పదవి ఇచ్చి దాని ద్వారా ఈరోజు మహిళల సాధికారత కోసం మహిళలకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తిగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతాడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ చాలా మంది మాట్లాడతారు బయట. ఏదో విధంగా దాన్ని కొనుగోలు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
తీసుకుంటామని చెప్పి రైతులకు ఇబ్బంది పడకుండా రైతులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వర్షం పడుతున్నటువంటి సమయంలో ఏదో విధంగా ఈ జిల్లాలకు సంబంధించి పిల్లర్ల పొరుగు జిల్లాలకు సంబంధించి పిల్లర్లు ఎవరితో ఒకరితో మాట్లాడి జిల్లాకు సంబంధించి రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు చొరవ చూపిస్తానని చెప్పినందుకు ఈరోజు మీ అందరి సమక్షంలో ఒకసారి